Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. War start chesina Jagan counter attack team ide YCP defensive mode nunchi offensive mode lo kostondi. అన్ని వైపుల నుంచి ప్రతిపక్ష జనాలు వచ్చి మీద పడుతూ ఉంటే, ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటే, ఇంతకాలం వైసీపీ వాయిస్ ఎక్కడో ఒక చోట అన్నట్లుగా సన్నగా వినిపించేది. కొన్నిసార్లు పెద్ద లీడర్స్కి మాత్రమే కౌంటర్లు ఉండేవి. అది కూడా అధినాయకత్వం పురమాయింపులతో అని అంటారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ఒకవైపు టీడీపీ విమర్శల జోరు పెంచేసింది. తెల్లారి లేచింది మొదలు లోకేష్ బాబు జగన్ మీదనే డైలాగ్ వార్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏ చిన్న పరిణామం జరిగినా దానిని జగన్తో లింక్ పెట్టి పొలిటికల్గా సింక్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఫీల్డ్లోకి దిగిపోయారు. ఆయన వారాహి వాహనం ఎక్కి జగన్ మీద డైరెక్ట్ అటాక్ అంటూ రెడీ అయిపోయారు. ఇలా కీలక నేతలంతా జగన్ మీద కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కొత్త శత్రువులా బీజేపీ సిద్ధమవుతోంది. ఒకరోజు గ్యాప్లో జేపీ నడ్డా, అమిత్ షా వైసీపీని గొక్క తిప్పుకోనీయకుండా చేశారు. మరి మాటకు మాట పంచ్కి పంచ్ అన్నట్లుగా వైసీపీ రెడీ కావడంలో వెనుకబడిపోయింది అన్న చర్చ ఉంది. చాలాసార్లు వైసీపీ మీద విమర్శలు జడివానలా కురుస్తున్నా ఎవరికీ పట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే పార్టీ పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే అమిత్ షా జేపీ నడ్డాల టూర్లను చూసిన మీదట వారాహి రథమెక్కి పవన్ వస్తున్న సమాచారం గుర్తించిన మీదట తనకంటూ ఒక సౌండ్ బ్యాచ్ని సిద్ధం చేసి పెట్టుకుంది. బాగా నోరున్నవారు మాటకు మాట అప్పచెప్పేవారితో స్టేట్ లెవెల్లో ఒక పవర్ఫుల్ టీమ్ని వైసీపీ రెడీ చేసిందని అంటున్నారు. ఆ టీంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అలాగే మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, విడదల రజని, వీరితో పాటుగా ఫైర్ బ్రాండ్గా పేరున్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలలో చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ విప్లు ఉన్నారు. వీరితో పాటు మరికొంతమందితో కూడిన టీంను సిద్ధం చేస్తున్నారు. వీరందరి పని ఏంటంటే ఎప్పటికప్పుడు విపక్షాలు చేసే కామెంట్స్కి ప్రతి కామెంట్స్ చేయడం, భారీ కౌంటర్లు ఇవ్వడం, పంచ్ డైలాగులు పేల్చడం, పూర్తిగా అఫెన్సివ్ మోడ్లో చూసుకుని పోవడం. ఇప్పటికే ఆ పనిని మాజీ మంత్రి పేరుని నాని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ స్పీడ్ పెంచేశారు. మునుపటి జోష్తో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఫీల్డ్లోకి వచ్చేశారు. ఇక స్టేట్ లెవెల్లో వీరంతా మాటకు మాట అన్నట్లుగానే కౌంటర్లు ఇస్తారని అంటున్నారు. ఇదే తీరున జిల్లా స్థాయిలో నోరున్న పేరున్న నేతల జాబితాలను రెడీ చేసి జిల్లాకు ఒక సౌండ్ బ్యాచ్ని తయారు చేయాలనేది వైసీపీ ఎత్తుగడగా ఉందట. ఏ చిన్న విమర్శ వచ్చినా వెంటనే కౌంటర్ ఇవ్వాల్సిందే అన్నదే వైసీపీ హైకమాండ్ ఆదేశం. ఈ విషయంలో ముందు వెనుకలు చూసుకోకూడదని, ప్రత్యర్థి బాణాన్ని నిర్వీర్యం చేయడమే కీలక బాధ్యత అని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో సరికొత్త డైలాగ్ వారికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు అనుకో ప్రతిరోజు 10 రకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలాగే పవన్, లోకేష్ కూడా ఉంటారు. ఇక బీజేపీ కూడా నోరు పెద్దది చేస్తోంది. మరి వీటన్నింటికీ వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్గా బ్యాండ్ బాజా మోగుతుందన్నమాట. మొత్తానికి ఏపీ రాజకీయం వేడెక్కిపోవడం ఖాయమని అంటున్నారు.